ఎస్ నైన్టీ న్యూస్ రిపోర్టర్ భువనగిరి కిషన్ పెద్దపల్లి జిల్లా గోదావరికని తమ్ముని పేరుతో అన్న ఉద్యోగం పన్నెండేళ్ల తర్వాత బయటపడిన వ్యవహారం కొంప ముంచిన ఆస్తి తగాదాలు తమ్మునికి ఉన్న విద్యార్హత సర్టిఫికెట్లతో అన్న విద్యుత్ శాఖల ఉద్యోగం సంపాదించాడు అంతేకాకుండా మూడు సార్లు పదోన్నతులు కూడా సాధించాడు పన్నెండేళ్ల తర్వాత విద్యుత్ శాఖ విజిలెన్స్ విచారణలో వ్యవహారం బయటపడడంతో సదరు వ్యక్తిని సస్పెన్షన్కు గురి చేశారు కుటుంబంలో జరిగిన ఆస్తి తగాదాలు కాస్త ఉన్న ఉద్యోగం పోగా కటకటాలను లెక్కించే పరిస్థితి నెలకొంది ఇక పోర్తి వివరాలకు వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరికడి చంద్రశేఖర్ నగర్ కు చెందిన గాది రవీందర్ గాది రాందాసులు అన్నదమ్ముళ్లు ఇద్దరు ముఖ కవలికలు ఒకే రకంగా ఉండడంతో రవీందర్ అవకాశాన్ని వినియోగించుకున్నాడు అప్పటికే మంతని సబ్ స్టేషన్ లో తాత్కాలిక సిబ్బందిగా పనిచేసే రవీందర్ తమ్ముడు రామ్దాస్ సర్టిఫికెట్లతో ఏకంగా విద్యుత్ శాఖలో దరఖాస్తు చేశాడు పన్నెండేళ్ల క్రితం జూనియర్ లైన్మెన్ గా ఉద్యోగం పొందిన రవీందర్ మూడు సార్లు పదోన్నతులు కూడా పొందాడు ఇదిలా ఉండగా కుటుంబంలో వచ్చిన ఆస్తి తగాదాలు కాస్త వ్యవహారాన్ని రోడ్డున పడేశాయి తమ్ముడు రామదాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించి విద్యుత్ శాఖ అధికారులకు అధికారుల విచారణలో అసలు నిజాలు బయటపడడంతో రవీందర్ ను విధుల నుంచి సస్పెన్షన్ కు గురిచేశారు మంత్రి డివిజన్ ఇంజనీర్ తిరుపతి గోదావరికని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దర్యాప్తు చేసిన అనంతరం రవీందర్పై కేసు నమోదు చేసినట్లు వాన్ టౌన్సీఐ రమేష్ తెలిపారు